ఇప్పుడు ఈ మూడు కేసులు మీరు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ఒక కేసు అలాగే రంగుల రాజకీయం రెండో కేసు మూడో కేసు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ తొలగింపు ఈ మూడు ఉదాహరణలే తీసుకుందాం ఎందుకు హైకోర్టులో వచ్చిన సుప్రీం సుప్రీంకోర్టులో రెండింట్లో వచ్చింది మూడో దాంట్లో రాబోతోంది అంటే ఇది క్లియర్ టెక్స్ట్ బుక్ కేసులు టెక్స్ట్ బుక్ కేసులు అంటే రాజ్యాంగాన్ని విశ్లేషించి అన్వయించాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని చదివితే అర్థమయ్యేటువంటి అంశం రంగుల కేసులైతే చాలా స్పష్టం పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వెయ్యకూడదు అనేది కామన్ మినిమం కామన్ సెన్స్ కానీ ఏ కోర్టు అని ఒప్పుకుంటుంది అలా వేస్తే అది అన్ఫేర్ ఎలక్షన్ అడ్వాంటేజ్ ఇవ్వదా సో ఏ కోర్టు కూడా ఒప్పుకోదు అది కామన్ సెన్స్ చెప్పినప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది అంటే మరి అయినా కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మళ్ళీ చేయడమే కాదు హైకోర్టు తీర్పులు మళ్ళీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారో నాకు అర్థం కాదు ఇంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్లు ఉన్నారు సీనియర్ అధికారులు ఉన్నారు న్యాయ నిపుణులు ఉన్నారు మరి వాళ్ళు ఎవరైనా అడ్వైజ్ చేయడం లేదా అయ్యా ఇది ముఖ్యమంత్రి గారు ఇది ప్లేన్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దీంట్లో మేరకు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికే ప్రసక్తే లేదు ఎదురు దెబ్బ తగులుతుంది ఎదురు దెబ్బలు తగిలిన కొద్దీ మనం ఎందుకు ఇబ్బంది పడాలి అని అనడం లేదా అన్నా కూడా ముఖ్యమంత్రి వినడం లేదా ఇలా ఎదురు దెబ్బలు తలిగితే తాను విక్టిమ్ కార్డు ఉపయోగించొచ్చు చూడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కొరకు ఎన్నో చేయాలనుకుంటే ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులో అడ్డుపడుతున్నాయి అని హైకోర్టులను సుప్రీం కోర్టులను రాజకీయ కోర్టులో దోషులుగా పెట్టి తమ రాజకీయ ప్రయోజనాన్ని అధికార పార్టీ పొందాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి చాలా స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉండే పనులు చేయడం ఎందుకు చేసిన తర్వాత దాన్ని హైకోర్టులో తీర్పు రచనా కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఎందుకు సుప్రీంకోర్టులో కూడా ప్రతికూల తీర్పులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురు దెబ్బ తగిలిందని మీడియా రాస్తే ఆ మీడియాను తిట్టిపోసినందుకు ఇదంతా ఎందుకు ప్రభుత్వం తన సమయాన్ని వృధా చేసుకోవడం ప్రజల సొమ్మును లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లకు ఫీజులు ఇచ్చి ఎందుకు కోర్టుల సమయాన్ని వృధా చేయడం నాకు అర్థం కావడం లేదు